పోవాలి ఒక మాట దయచేసి ఆలోచించండి కరెక్ట్ గా మనం వచ్చినప్పుడే దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యింది ఒక్కటంటే ఒక మంచి పని జరిగిందా ఏ రంగంలో జరిగింది సాగునీటి రంగమా కరెంట్ రంగమా మంచినీటి రంగమా ఏ రంగంలో జరిగింది ఒకటే మాట ఆలోచన చేయాలి ఆయన డైలాగులు బాగా చెప్తాడు మేక్ ఇన్ ఇండియా అంటే ఏంది వచ్చినయా పరిశ్రమలు పిల్లగాన్లు గాల్చే దీపావళి పటాకులు చైనాకెళ్ళొస్తాయా ఇదా మేక్ ఇన్ ఇండియా పిల్లలు ఎగిరేసే పతంగుల మాంజా దారం చైనా నుంచి వస్తుందా ఇదేనా మేక్ ఇన్ ఇండియా దీపావళికి పెట్టే దీపంతలు కూడా చైనా నుంచి వస్తాయా భారతదేశ జాతీయ జెండా చైనా నుంచి దిగుమతి అవుతుందా ఇదేనా మేక్ ఇన్ ఇండియా ఏం జరిగింది దయచేసి ఆలోచన చేయాలి కొత్తవి రాలే కానీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతా ఉన్నారు ఉన్న ఆస్తులు ఊడగొడతా ఉన్నారు కరెంటు ప్రైవేటీకరణ చేస్తాం మీటర్లు పెడతాం ముక్కుపిండి వసూలు చేస్తాం అని మాట్లాడుతూ ఉన్నారు రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తే అదేమో రేవుడీ కల్చర్ అంట రేవుడీ కల్చర్ ఉచితాలు ఇయ్యకూడదట కానీ ఎన్పిఏల పేరిట ఇప్పటికే 14 లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులను దోచిపెట్టింది ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 8 సంవత్సరాల నుంచి చాలా ప్రమాదకరం మీ అందరికీ తెలుసు గ్రామ గ్రామాల్లో చిన్న చిన్న ప్రజలకు కూడా తెలుసు మన గ్రామాలలో మనం ఒక మాట వింటాం ఏ మాట వింటాం ఏమంటారు బీమా చేసినవానే వాళ్ళు మాట్లాడరు ఏమంటారు ముసలోను వైతున్నావు కదా ఏమైనా ఎల్ఐసి కట్టినవా అంటారు ఎల్ఐసి అంటే తెలివని వాళ్ళు లేరు తెలివని ఊరు లేదు అటువంటి ఎల్ఐసి 25 లక్షల మంది ఏజెంట్లు పనిచేస్తారు లక్షలాది మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు సమానంగా 35 లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నది ఎల్ఐసి అటువంటి ఎల్ఐసిని కూడా అమ్మేస్తాం ప్రైవేట్ చేస్తాం నేను అడుగుతా ఉన్న ప్రజల సొత్తు మీ జాగీర్లాగా మీ అబ్బ సొత్తులాగా ప్రజల సొత్తును సావుకారులకు కట్టబెడతామంటే భారతదేశం పిడికిలు ఎత్తాలే యువకులందరూ చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎల్ఐసిలో ఉండే ఏజెంట్ మిత్రులారా పిడికిలు బిగించి మీరు సైనికులు కావాలి మన ఆస్తిని మనం కాపాడాలి ఇలా కరెంటు ప్రైవేటీకరిస్తారు ఎట్లా ప్రైవేటీకరిస్తారండి ఇన్ని రోజులు మన డబ్బు ప్రజల సొమ్ముతోని లక్షల కోట్ల రూపాయల విలువైన సబ్స్టేషన్లు కండక్టర్లు లైన్లు జనరేటింగ్ స్టేషన్లు దేశవ్యాప్తంగా వచ్చినాయి వాటన్నిటినీ కేవలం నామమాత్రం ధరలకు మాకు ఇష్టమైన సావుకారులకు మాకు నిధులిచ్చే సావుకారులకు ఇచ్చేసి ప్రజల దగ్గర మాత్రం మేము రాళ్ళెత్తి బిల్లులు వసూలు చేస్తామని మాట్లాడుతున్నారు ఈ అరాచకం ఇదే విధంగా కొనసాగితే కేవలం పెట్టుబడిదారుల రాజ్యమైతే తప్ప పేద ప్రజల సంక్షేమం చూడరు దయచేసి ఆలోచన చేయాలి ఒక్క నినాదమన్నా సబ్కా సాత్ సబ్కా వికాస్ సో బక్వాస్ ఎక్కడేమైనా జరిగిందా వికాసం ఉన్నదా బేటీ పడావో బేటీ బచావో బేటీలు అంగన్వాడీల నిధులు కట్ చేయడమే బేటీ పడావోనా దీనికి ఎవడన్నా మొగోడు సమాధానం చెప్తాడా దమ్ముందా చర్చకొస్తారా అంగన్వాడీలకు కదిలిచ్చే నిధులు కోతబెట్టి బేటీ పడావో బేటీ బచావో ఎన్ని రోజులు ఈ మోసం నినాదాలు ఇలా ఉత్తర భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళల రేపు జరగకుండా దళితుల మీద దౌర్జన్యం జరగకుండా ఒక రోజన్న గడిచిపోయే పరిస్థితి ఉందా ఈ దేశం మారాలి ఈ మత పిచ్చిలో పడి పనికి మాలినటువంటి దాంతో మనం ముందుకు పోతా ఉంటే అన్ని రకాలుగా నష్టపోతాం నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఈ రకమైనటువంటి పద్ధతులలో వీళ్ళు అనుసరించే తప్పుడు విధానాలతో మేక్ ఇన్ ఇండియాలో ఏమి రాకపోయినా 10,000 పరిశ్రమలు భారతదేశంలో మూతబడ్డాయి ఎక్కడంటే అక్కడ నేను చర్చకు సిద్ధం ఈ దేశంలో ఏ నగరంలో ఉంటే ఆ నగరంలో చర్చకు సిద్ధం